ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ అంటే చేయించుకోకూడదు, అది మంచిది కాదు, అది డేంజర్, చాలా 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 మందికి చాలా అపోహలు ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ ఎవరు చేయించుకోవచ్చు, ఏ ఏజ్ లో చేయించుకోవచ్చు, తర్వాత ఎంత ఏజ్ వరకు అది సేఫ్, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను నేను. ప్లాస్టిక్ సర్జరీలో కొన్ని ప్రొసీజర్స్ యంగర్ ఏజ్ గ్రూప్ లో చేస్తాం. ఇప్పుడు రైనోప్లాస్టీ, నోస్ జాబ్ అని, నోస్ జాబ్ మనకి ఎప్పుడు అవసరం అవుతుంది, యూజువల్గా టీనేజ్ దాటిన తర్వాత, 15 to 17 years దాటిన తర్వాత ఎవరైనా కూడా ఈ నోస్ కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు కాలేజ్ వెళ్ళే ముందు, 10th ఇంటర్మీడియట్ తర్వాత కాలేజ్కి వెళ్ళే ముందు మనం నోస్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్లర్స్ లాంటి వేరే థింగ్స్ అన్ని కూడా యూజువల్గా ఈ ఏజ్ కరెక్ట్ ఏజ్ 17-18 తర్వాతనే, దానికంటే ముందు సజెస్ట్ చేయము. తర్వాత బ్రెస్ట్ సర్జరీస్, ఎవరికన్నా బ్రెస్ట్ కనుక సైజెస్ అబ్నార్మాలిటీస్ ఉంది, ఎక్స్ట్రా సైజు ఉన్నా లేకపోతే సైజు తక్కువ ఉండి మనం ఎన్హాన్స్మెంట్ చేయాలన్నా కూడా ఈ బ్రెస్ట్ ప్రొసెస్ అన్నిటికీ కూడా మనం మినిమం 18 years ఖచ్చితంగా మనం సజెస్ట్ చేస్తాం. లైపోసెక్షన్ కూడా మినిమం ఏజ్ గ్రూప్, అంటే కొన్ని కండిషన్స్ గైనకోమాస్టియా లాంటి కండిషన్స్లో 15-16 years చేసినా జనరల్గా 17-18 years తర్వాతనే మనకి లైపోసెక్షన్ అనేది జనరల్గా సేఫ్ ప్రొసీజర్, అంతకంటే ముందు సజెస్ట్ చేయకూడదు. ఎల్డర్లీ ఏజ్లో ఏం చేస్తారు, జనరల్గా ప్రొసెస్ చేయించుకుంటారు. ఒక్కసారి 35-40 వచ్చిన తర్వాత పీపుల్ ఎక్కువ మందికి ఏజింగ్ సైన్స్, స్కిన్స్ ఆగిపోవడం, తర్వాత ముడతలు పట్టడం, వీటిలో వచ్చినప్పుడు ఏమిటంటే లిఫ్ట్ ప్రొసీజర్స్, తర్వాత కొంతమందికి బ్రెస్ట్ పోస్ట్ లాక్టేషన్ తర్వాత బ్రెస్ట్ ఆగవడం వల్ల బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్, తర్వాత టమ్మీటక్ అంటాం, అంటే అబ్డామిన్ బాగా లూజ్ ఉండి వదులుగా ఉండడంలో అబ్డామిన్ కరెక్షన్ సర్జరీస్ చేస్తాం. తర్వాత వాళ్ళకి ఫేస్ కనుక బాగా ల్యాక్స్ ఉన్నప్పుడు దానికి ఇనిషియల్గా బోటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, కొన్నిసార్లు ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్, ఇవంతా కూడా మనకు 35+ 40+ ప్రొసీజర్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఇది ఆప్టిమల్ ప్రొసీజర్స్. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకూడదు అనడానికి ఎండ్ లిమిట్ లేదు. 18 years నుంచి 80 years వరకు మెడికల్లీ ఫిట్ ఉంటే, కంట్రోల్ డయాబెటీస్ షుగర్ ఉన్నా మనకు బీపీ ఉన్నా కూడా అవి కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ వాడి కంట్రోల్ ఉంటే ఎనీ ఏజ్ వాళ్ళు ఈ ప్రొసీజర్ని సేఫ్గా చేసుకోవచ్చు. మీరు వెళ్ళేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి ఒక్కసారి మైండ్లో పెట్టుకొని, మీరు కనుక వెళ్ళే పర్సన్ సర్టిఫైడ్ సర్జన్స్ అనేది చూసుకోండి. సర్టిఫైడ్ సర్జన్స్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు జనరల్గా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్, సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు, కాబట్టి మనం దీంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మీరు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు.